తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. గిరిజన గ్రామాలకు రోడ్డు సదుపాయాలు లేక ఎన్నో ప్రాణాలు పోతున్నాయంటూ విశాఖలో గిరిజనులు డోలీ మోతలతో నిరసన చేపట్టారు. జెడ్పీ పాలకవర్గ సమావేశంలో నిధులు కేటాయించి తమ గిరిజన ప్రాంతాలకు రోడ్డు సదుపాయం కల్పించాలంటూ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన పీవీటీసీ గిరిజనులు నిరసన చేపట్టారు. తాము హైవే రోడ్లు కోరడం లేదని, కనీసం నడవడానికి మట్టి రోడ్డైనా వేయనట్టు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. అనకాపల్లి జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అనేక గ్రామాలకు రోడ్డు సదుపాయం లేక ఎన్నో ప్రాణాలు పోతున్నాయని సాధన కమిటీ గౌరవ అధ్యక్షుడిని మేము ప్రభుత్వం జెడ్పీ సమావేశం అవుతుంది. ఈ సమావేశం సందర్భంగా డోలీలు ఎందుకు పెట్టామంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య పల్లి పండుగలు నిర్వహిస్తుంది. అవి ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చిన నిధులని మేము అడిగింది ఏంటంటే, ఉమ్మడి జిల్లా కలెక్టర్ గారు ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చారు. దారిద్ర గ్రామానికి 1,40,00,000 రూపాయలు చొప్పున మనకి ప్రొసీడింగ్ కాపీ ఇచ్చి ఇప్పుడు 2022లో ఇప్పుడు కనీసం 3-4 సంవత్సరాలు అవుతున్నా సరే ఆ రోడ్డుని 10,00,000 రూపాయలు డబ్బులు మార్చారు కానీ బిల్లు పెట్టారు కానీ బిల్లు మార్చేశారు కానీ రోడ్డు పనులని చేయలేదు. అక్కడ సుమారు 1,000 మంది జనాభా ఉన్నటువంటి పీటీజీ కోంద ఆదివాసీ గ్రామానికి 2018 నుంచి ఈఐ గ్రాంట్ ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిధులు కూడా ఖర్చు పెడుతున్నారు. ఎక్కడ రోడ్డు లేదు, ఏ బండి వెళ్ళదు, ఒక పీఓ వెళ్ళాడు కానీ ఇప్పుడు పీఓ వెళ్ళిన తర్వాత ఆ రోడ్డు లేకపోవడం వల్ల 15 గ్రామాలకు సంబంధించి గిరిజనులు కోంద ఆదివాసీ గిరిజనులు ఈరోజు డోలీ కట్టుకుని వెళ్తున్నారు. అలాగే రోల్గొండ మండలం, పులియూరు మండలం సరిహద్దునటువంటి జాజీబండ గ్రామానికి నిన్న కాక మొన్న ఒక ఆర్డీఓ కొత్తగా వచ్చి నర్సీపట్నం ఆర్డీఓ కొండ ఎక్కారు. ఆ కొండ నుంచి కళ్ళీ బిడ్డ పొట్టు పొట్ట చేతి పట్టుకొని డోలు మోసుకొస్తుంటే ఆ దాన్ని చూసి ప్రభుత్వం స్పందించి ఆర్డీఓ గారిని విజిట్ చేయమని చెప్పారు. కానీ ఆర్డీఓ విజిట్ చేయమంటే దానికి 1 కోటి రూపాయలు 2023-24 ఉపాధి పథకంలో నిధులు మంజూరు చేశారు. 8,00,000 రూపాయలు ఖర్చు పెట్టినట్టుగా రికార్డులు చూపిస్తుంది కానీ అక్కడ రోడ్డు లేదు. ఆ ఆర్డీఓ గారు కాలు నటక మీద ఉండదు, అదే అక్కడ రోడ్డు పరిస్థితిని చెప్పాను. ఐటీడీఎఫ్ఓ గారు చెప్పారు 2020 సంవత్సరంలో 20 కోట్ల రూపాయలు బోడూరు సీడిమెట్ గ్రామానికి రోడ్డు వస్తే ఇప్పుడు ఖర్చు బండి వెళ్ళే పరిస్థితి లేదు, 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టని చెప్పారు. ఏ గ్రామంలో ఎక్కువ శాతం 10 రోడ్లు 100 రోడ్లు తిరగడం ఇది కార్యక్రమం. 10 రోడ్లు చూపిస్తారు తప్ప 100 రోడ్లు వేసి మాకు ఎక్కడ నేను చెప్తాం. ఇది అప్పుడు వచ్చేటువంటి ఆదివాసీ కోంద ఆదివాసీ గిరిజనులు సమాజంలో జన్మన్ పథకం ద్వారా అనేక గ్రామాలకి రోడ్లు ఎత్తున్నారు. అనేక గ్రామాల్లో బూడిక చిన్నకోల గ్రామాలకు ఇప్పుడు కూడా వస్తున్నారు డ్యూటీలు పెట్టుకోవడం చూపిద్దామని. మా బాధలు మా కష్టాలు చూడండి, ఏసీలో ఉన్నాడు కాదు కలెక్టర్ గారు వాళ్ళు తిరుగుతున్నారు, చాలా బాగా తిరుగుతున్నారు. కానీ ఈ మారుమూల గ్రామాల్లో గుర్రాల గ్రామాల్లో ఇప్పుడు వచ్చేవాళ్ళు దళిత గ్రామంలో గుర్రాలు వెళ్తాయి, ఆ గుర్రాలు ఎక్కిత్వం అధికారులు వచ్చి మాత్రం అందుకోసం టోల్ కట్టుకొని ఇప్పటికైనా పాత గవర్నమెంట్ ముందు వచ్చి రోడ్లు కంప్లీట్ చేయండి, కొత్తగా వచ్చినటువంటి చింతలపాడు గ్రామాలు రోడ్డు ఇవ్వండి అని చెప్పడం కోసమే ఈ డోల్ యాత్ర ఏర్పాటు చేశాం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చాలా రోజుల రాజకీయాలు మాట్లాడతారు, ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ తిట్టుకుంటారు కానీ మా డోల్ మోసల కోసం మాత్రం మాట్లాడలేదు. ఇప్పుడు ఆ డోల్ మోసం మాట్లాడడం కోసమే జిల్లా పరిషత్ మీటింగ్ కి మేము డోల్ కట్టుకుని వచ్చాం, ఇప్పటికైనా సరే చేయాలని చెప్పి కోరుతున్నాం. వరల్డ్ పోలియో డే సందర్భంగా కాకినాడలోని అన్ని రోటరీ క్లబ్లు కలిసి పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ కార్యక్రమంపై అవగాహన ర్యాలీ, పోలియో ఫండ్ కు విరాళాల సేకరణ చేపట్టారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద నుండి ఈ కార్యక్రమాన్ని సీనియర్ రోటేరియన్లో సీతాపతిరావు, బోల్చంద్ సదనానీలో జెండా ఊపి ప్రారంభించారు. రోటరీ సభ్యులు, వాలంటీర్లు వర్తక వాణిజ్య సంస్థల వద్దకు వెళ్లి విరాళాలను సేకరించారు. తో పాటు పనిచేసే వాళ్ళు బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కూడా ముఖ్యమైన సంస్థ. మనం ఇచ్చే ప్రతి రూపాయికి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ వారు 2 రూపాయలు యాడ్ చేసి మినిమం మనం ప్రతి సంవత్సరం $50 మిలియన్ మనం కలిసి ఇస్తే $100,000 వాళ్ళు ఇస్తారు. అలాగా $150 మిలియన్ ప్రతి సంవత్సరం మనం కలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇలాగా చూస్తే ఓన్లీ ఒక భారతదేశంలోనే 400 కోట్లు జస్ట్ పోలియో నిర్మూలన పోలియో చుట్టూ కోసం చేయడం జరుగుతుంది. మనకి 2014 నుంచి మనకి పోలియో లేదు కదా అని చెప్పి మనం దీనికి పోలియో గురించి పట్టించుకోకుండా ఉంటే ఇప్పుడు మళ్ళీ మనకి అమెరికా వంటి దేశం 2014 వరకు మనకి సహాయం చేశారు. అలాగే మనం కూడా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు మనం సహాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి సంవత్సరం 200,000 పోలియో కేసులు మళ్ళీ చూడవలసిన అవసరం వస్తుంది. మనం పిల్లల్ని మళ్ళీ మనం పోలియో విక్టిమ్స్గా చూడవలసి వస్తుందేమో. అది కూడా లాటరీ లాంటి మహా సంస్థ మిగతా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ మరియు సిడిసి అలాంటి ఆర్గనైజేషన్స్తో కలిపి ఈ పోలియోని కంప్లీట్గా నిర్మూలించాలని ఒక కంకణంగా అప్పటి నుంచి చూసుకొని కంటిన్యూస్గా మొత్తం ప్రపంచవ్యాప్తంగా స్టేట్ గవర్నమెంట్స్, సెంట్రల్ గవర్నమెంట్స్ అందరూ సహకరించగా ఇప్పుడు ఏంటంటే ప్రస్తుతం 2 దేశాల్లో పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను 2 దేశాల్లోనూ పోలియో కేసులు కనబడుతున్నాయి.
మన ఇండియాలో మన భారతదేశంలో 2014 నుంచి ఇప్పటివరకు 10 ఏళ్లు అయ్యింది ఒక పోలియో కేసు కూడా కనబడలేదు అలా అని చెప్పేసి మనం రిలాక్స్ అవ్వకూడదు ఎందుకంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మన పక్క దేశాలే దానికి పోలియో రావడానికి ఏ రకమైన వీసా కానీ పాస్పోర్ట్ కానీ అక్కర్లేదు డైరెక్ట్గా వచ్చేయచ్చు వస్తే మాత్రం మళ్ళీ మన పిల్లలు మనం 25 ఏళ్ళ నుంచి చేస్తున్న ప్రశాంతం పోతున్నాం అందుకని చెప్పేసి కంటిన్యూస్గా ఈ అవేర్నెస్ ప్రజల్లో ఇంకా ఉండాలని ఉద్దేశంతో రోటరీ ఆఫ్ కంకణం కట్టుకుంది అదేవిధంగా ఈ రోజున కాకినాడ అందరి క్లబ్బులు ప్రెసిడెంట్ ఉన్నారు సెంట్రల్ క్లబ్ కాలేజ్ నుండి మిగతా క్లబ్స్ అందరూ కూడా అందరం కూడా ఈ షాపులో ఉన్న మొత్తం అందరి సొసైటీ అందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని మా యొక్క తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు నిన్న శ్రీవారిని 56501 మంది భక్తులు దర్శించుకోగా 21203 మంది భక్తులు తలనీనాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం 3.78 కోట్లు వచ్చినట్టు టిటిడి అధికారులు తెలిపారు అంజన్ రామచంద్ర శ్రావణి జంటగా నటించిన చిత్రం లవ్ రెడ్డి ఇటీవల ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ చిత్ర బృందం హైదరాబాద్లోని థియేటర్ల విజిట్ ను నిర్వహించింది ఇందులో భాగంగా నిజాంపేట జీపీఆర్ మల్టీప్లెక్స్ థియేటర్ కు వెళ్లిన చిత్ర బృందానికి ఓ చేదు అనుభవం ఎదురైంది లవ్ రెడ్డి చిత్ర బృందంలోని నటుడిపై ఓ ప్రేక్షకురాలు దాడికి పాల్పడింది ఈ సినిమా క్లైమాక్స్ చూసి ఎమోషనల్ అయిన ఆ ప్రేక్షకురాలు ఈ చిత్రంలో తండ్రి పాత్రను పోషించిన ఎన్టీ రామస్వామి అనే నటుడు నిజంగానే ఆ ప్రేమ జంటను విడదీశాడని అనుకుని కోపం తిడుతూ దాడి చేసింది వెంటనే టీం మెంబర్స్ ఆ మహిళను అడ్డుకుని అతను సినిమాలో చూపించినట్లు చెడ్డవాడు కాదంటూ నచ్చజెప్పి అక్కడి నుండి పంపించి వేశారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంపై మంత్రి నాదెండ్ల కీలక ప్రకటన తెల్ల కార్డు ఉన్న వారంతా ఉచిత సిలిండర్ కు అర్హులేనని స్పష్టం భారతీ సిమెంట్స్ జగతి పబ్లికేషన్ సంస్థల్లో షర్మిల వాటాదారు కాదు చెల్లిపై ప్రేమ ఆప్యాయతతో 4 సంస్థల్లో 40% వాటా రాసిచ్చారన్న మాజీ మంత్రి పేర్ని నాని గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం తిరుమలలో సాధారణంగా భక్తుల రద్దీ నిన్న శ్రీవారి హుండి ఆదాయం 3.78 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టిటిడి ఈ వార్తల ఇంతటితో సమాప్తం మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్